హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో ఉగాది కేక్ ఆర్డర్స్ చూపించాను కదా, ఇదైతే ఉగాది తర్వాత రోజు అన్నమాట. సో ఉగాది తర్వాత రోజు ఏం కేక్ ఆర్డర్స్ వచ్చాయి, ఈరోజు ఎలా మేనేజ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇంతకు ముందు వీడియోస్లోనే ఓన్లీ చాక్లెట్ కేక్ పాప్సే చూపించాను కదండి, ఈరోజు ఒక స్పెషల్ కేక్ పాప్ని కూడా చూపిస్తాను. చాక్లెటే కాకుండా మనకు నచ్చిన ఫ్లేవర్లో కూడా కేక్ పాప్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. కేక్ పాప్స్, పాప్సికల్స్, కేక్ సికల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సేమ్ ఇలానే ఇదే ప్రాసెస్ అనమాట. ఓకేనా? ఫస్ట్ అయితే నేను వెనీలా బేస్ని తీసుకున్నాను. వెనీలా బేస్తో కూడా మనం చాక్లెట్ కేక్ పాప్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వెనీలా బేస్ని అయితే ఫస్ట్ తీసుకొని క్రష్ అయితే చేసేసుకున్నాను అనమాట. అంటే గట్టిగా మిక్సీలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే చేతితో క్రంప్స్లో చేసేసుకున్నా అయిపోతాయి అనమాట. నేను ఇక్కడ దగ్గర ఒక పావు కప్ నుంచి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ క్రష్ అయితే యాడ్ చేసుకున్నానండి. కస్టమర్ మనకి పైనాపిల్ కేక్ పాప్స్ అనేది ఆర్డర్ ఇచ్చారనమాట. 20 పీసెస్ అయితే మనకి చాక్లెట్ కేక్ పాప్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ నేను వెనీలా కేక్ బేస్ తీసుకున్నాను కదా, వెనీలా కేక్ బేస్ని బాగా క్రష్ చేసుకున్న తర్వాత క్రష్ యాడ్ చేసుకుంటున్నాను, పైనాపిల్ క్రష్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ వైట్ చాక్లెట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వైట్ చాక్లెట్ మనం ఎంత యాడ్ చేసుకోవాలి అంటే ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకు అంటే ఆల్రెడీ మనం క్రష్ వేసుకున్నాం కదా, ఇంకా బాగా ముద్దలా అయిపోతుంది అనమాట, పేస్ట్లా అయిపోతుంది. అలా కాకుండా మన కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి. మీరు వైట్ చాక్లెట్ ప్లేస్లోని వైట్ చాక్లెట్ గనాష్ వేసుకోవచ్చు, లేదు అంటే మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఫ్లేవర్డ్ అంటే కూల్ కేక్స్లో ఏ ఫ్లేవర్ అయితే ఇష్టం ఉంటుందో సేమ్ అదే ఫ్లేవర్ కూడా ఈ కేక్ పాప్స్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు అయితే పైనాపిల్ కేక్ పాప్స్ని చూపిస్తున్నాను కదా. సో మీలో ఎంతమంది ట్రై చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఎంతమంది ట్రై చేశారో, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో మొత్తం కలిపి 40 కేక్ పాప్స్ కదండి. 20 పాప్స్ అయితే మనకి పైనాపిల్ ఫ్లేవర్, 20 అయితే చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. క్రష్ వైట్ చాక్లెట్ని ఇంకా కేక్ని కలుపుకొని ఇలా మనం ఒక డౌలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే మనము ఈచ్ కేక్ పాప్ వచ్చేసి 20 గ్రామ్స్ వచ్చేటట్టు నేనైతే చూసుకుంటాను. సో ఇప్పుడు మనం 20 గ్రామ్స్ని ఒక్కొక్క లడ్డూలా చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న లడ్డూస్, గులాబ్ జామ్స్కి ఎలా చేసుకుంటామో అలాగా. సో నేనైతే ఇక్కడ మా హస్బెండ్కి హెల్ప్ అడిగాను, సర్లే ఇంకా నేను స్టార్ట్ చేశాను కదా అని చెప్పి అయితే ఇంకా చేసేస్తున్నాను. 40 కేక్ పాప్స్ కదా, ఫస్ట్ అయితే పైనాపిల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాక్లెట్ చేస్తే ఏంటంటే చెయ్యి అంతా కూడా నల్లగా అయిపోతుంది కదా, సో అందుకని చెప్పి ఇంకా పైనాపిల్ చేసిన తర్వాత చాక్లెట్ చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను. ఇంకా ఒక్కొక్కటి చుట్టుకుంటా ఉన్నానమాట. ఇంకా ఒక పక్కన మోక్ష అయితే కేక్ పాప్స్ ప్యాక్ చేయడానికి అని చెప్పి బాక్సెస్ రెడీ చేస్తుంది. ఒక బాక్స్లోనే ప్యాక్ చేస్తానండి. వీటికి ఒక్కొక్క కేక్ పాప్కి సపరేట్గా మనకి ప్యాకింగ్ కూడా ఉందన్నమాట. దాన్ని ఎలా ప్యాక్ చేస్తానని చెప్పి వీడియోలో చూపిస్తాను, లాస్ట్లోనే చూస్తూ ఉండండి. ఇంకా చెప్పాను కదండి, పైనాపిల్ క్రష్ ప్లేస్లోని మీరు స్ట్రాబెర్రీ క్రష్ వేసుకున్నట్టయితే అది స్ట్రాబెర్రీ కేక్ పాప్ అవుతుంది అనమాట. సో అలాగే మీరు ఏ ఫ్లేవర్ అయినా చేసుకోవచ్చండి. అదే మీరు బ్లాక్ ఫారెస్ట్ కేక్ పాప్ కూడా చేసుకోవచ్చు. దాన్ని ఎలా చేసుకోవచ్చు అంటే మీరు చాక్లెట్ కేక్లోని స్ట్రాబెర్రీ క్రష్ వేసుకోవాలన్నమాట, అప్పుడు మనకి అది బ్లాక్ ఫారెస్ట్ కేక్ పాప్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఓకేనా? సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మన కూల్ కేక్స్కి ఏ ఫ్లేవర్ క్రష్ అయితే వేసుకుంటామో ఆ ఫ్లేవర్ క్రష్ ఇందులో మిక్స్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కేక్ పాప్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఓకేనా? ఈ కేక్ పాప్స్ ఆర్డర్ ఇచ్చే కస్టమర్కి అయితే నేను చాలాసేపే వెయిట్ చేయించానండి. అది ఎందుకు ఏంటి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను, చూసేయండి. సో మీరు కూడా మీకు అలాంటివి జరగకుండా ఉండాలండి, ఏం చేయాలో కూడా చెప్తా ఉంటాను. సో ఈ వీడియోని అయితే ఫుల్గా చూసేయండి, నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా పైనాపిల్ కేక్ పాప్స్ని అయితే లడ్డూస్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు చాక్లెట్ కేక్ పాప్స్ని చేసుకుంటున్నాను. మీరు చాక్లెట్ కేక్ పాప్స్ని కూడా వెనీలా బేస్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా అంటే వెనీలా బేస్లోని మనం చాక్లెట్ గనాష్ కానీ చాక్లెట్ కాంపౌండ్ కానీ మెల్ట్ చేసుకొని వేసుకున్నట్టయితే సరిపోతుందన్నమాట. సో మీరు చాక్లెట్ కేక్ పాప్స్లో మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంటే మన టేస్ట్ కోసం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే చాక్లెట్ కేక్ పాప్కి మాత్రం చాక్లెట్ గనాష్ కానీ మెల్టెడ్ చాక్లెట్ కానీ, లేదు అంటే మిల్క్ మేడ్ అంతేనమాట, ఇంకేం కాదు. మనకి ఫ్లేవర్డ్ కేక్ పప్స్ కావాలి అంటే మాత్రమే క్రషెస్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు 2 ఫ్లేవర్స్ కూడాను ఈచ్ 20 20 అయితే చుట్టుకోవడం అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను పాప్ స్టిక్స్ ఉంటాయి కదా, వీటిని అయితే నేను మెల్టెడ్ చాక్లెట్లోని మెల్టెడ్ కాంపౌండ్లోని డిప్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వీటన్నిటినీ కూడాను. సో ఇలా ఎందుకు చేసుకుంటాము అంటే డీటెయిల్గా చెప్తాను చూడండి. మనము ఒక్కొక్క స్టిక్ని కూడా చాక్లెట్లో మెల్ట్ చేసి కేక్ పాప్కి స్టిక్ చేస్తాం కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, ఆ ఫ్రిడ్జ్ కూలింగ్ అనేది పాప్కి స్టిక్ అనేది బాగా స్టిక్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి లాలీపాప్లాగా నిల్చి ఉంటుంది. అదే మనం డైరెక్ట్గా స్టిక్ అనేది ప్లెయిన్ పాప్కి స్టిక్ చేసామనుకోండి, అప్పుడు మనం పాప్ అదే స్టిక్ లిఫ్ట్ చేస్తే ఏంటంటే
సపరేట్ అయిపోతాయి అన్నమాట. స్టిక్ ఇంకా ఈ లడ్డు అనేది సపరేట్ అయిపోతుంది, మీకు అర్థమైంది కదా. సో మనం ఇలాగైతే ఖచ్చితంగా స్టిక్ చేసుకోవాలి. వీటి వల్ల ఏంటంటే మనకు ఫస్ట్ లాలీపాప్ రెడీ అవుతుంది, ఆ పాప్ రెడీ అయిన తర్వాత మనము డిప్ చేసుకోవాలన్నమాట మెల్టెడ్ చాక్లెట్లోని, ఓకేనా. సో ఇప్పుడు నేనైతే మొత్తం అన్నిటికీ కూడాను స్టిక్స్ అయితే అరేంజ్ చేసేసాను. అరేంజ్ చేసి మనం ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈలోపే ఒక బెంటో కేక్ కూడా ఉందని చెప్పాను కదా, సో దాన్ని అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే బటర్ స్కాచ్ బెంటో కేక్ ఉందండి. బటర్ స్కాచ్ క్రష్ నేను రెడీమేడ్ యూజ్ చేస్తాను కదా, సక్సెస్ఫుల్గా ఒక బాటిల్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ రోజుకి. సో అందుకని చెప్పి క్యాప్లోకి వచ్చే క్రష్ అంతా కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా నేను బటర్ స్కాచ్ నట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఫిల్ చేసే బటర్ స్కాచ్ నట్స్ కానీ చాకో చిప్స్ కానీ కొంచెం ఎక్కువగానే వేసుకుంటానండి, ఎందుకు అంటే వాటి వల్ల మనకు టేస్ట్ అనేది ఇంకా స్వీట్గా ఉంటుంది అన్నమాట, ఇంకా బాగా తెలుస్తుంది. సో అందుకని చెప్పి ఫిల్లింగ్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను, 1/4 కిలో కేక్ అయినా 1/2 కేజీ కేక్ అయినా. ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ క్రంబ్ కొట్టి వేసుకున్నాను కదా, వెంటనే ఇంకా ఫినిషింగ్ కూడా చేసుకుంటున్నాను, ఎందుకు అంటే కేక్ పాప్స్ వర్క్ అనేది కొంచెం ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా కస్టమర్ కూడా వచ్చేస్తానని చెప్పారు. ఈ బెంటో కేక్ అయితే చాలా సింపుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ట్రై చేయాలి అనుకుంటే ఈ డిజైన్ ట్రై చేయండి, అసలు నోజులు కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇంకా లుక్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో నేను పింక్ షేడ్ యాడ్ చేశాను కదా, ఈ కేక్ అయితే నేను పింక్ కలర్ యూజ్ చేశాను. అదే మీరు చాలా కలర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు, మల్టీ కలర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఏంటని చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఫినిషింగ్ చేసుకుంటున్నాను. క్రీమ్ అయితే ప్యాలెట్ నైఫ్తో అప్లై చేసుకొని ఇంకా స్క్రాపర్తో అయితే మాత్రం ఎక్స్ట్రా క్రీమ్ అని తీసేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఇంతకుముందు బెంటో కేక్స్ డైరెక్ట్గా బోర్డు మీద చేసేదాన్ని కదా, ఒక్కొక్క బోర్డు అనేది నాకు వేస్ట్ అయిపోయేది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా బెంటో కేక్స్ ఈసారి నుంచి ఇంకా టర్న్ టేబుల్ మీద డైరెక్ట్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే బెంటో కేక్ చేసిన ప్రతిసారి 1/2 కేజీ బేస్ మీద చేస్తున్నాను. 1/2 కేజీ బేస్ చేసిన తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి కదా. ఒకసారి తడిపేసిన తర్వాత ఏంటంటే బేస్ అనేది పోతుందండి. సో తడిసిపోయి ఏమవుతుందంటే గోల్డ్ కలర్ షీట్ ఉంటుంది కదా మనకి కవర్ లాగా, అదైతే బయటకు ఊడొచ్చేస్తుంది అనమాట. దాన్ని ఇంకా స్టిక్ చేయడం అవ్వదు, ఇంకా మరి దాన్ని యూస్ చేయడం కూడా అవ్వదు. సో అందుకని చెప్పి ఒక్కొక్క బెంటో కేక్ నేను సేల్ చేస్తుందే బేస్ ఇంకా బాక్స్ మిగులుతుందని చెప్పి అయితే బెంటో కేక్ సేల్ చేస్తున్నాను. సో కాకపోతే నాకు బాక్స్ వేస్ట్ అవుతుందని చెప్పి ఇంకా నేను డైరెక్ట్గా టర్న్ టేబుల్ మీదే ఇంకా చేస్తున్నాను అనమాట. సో ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి, మనకి ఇంకా ఎక్స్ట్రాగా బేస్ అనేది అవసరం ఉండదు అనమాట. సో ఇక్కడ నేను కేక్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా, దాన్ని మనం లిఫ్ట్ చేసేసుకొని ఇంకా బటర్ పేపర్ మీద వేసుకొని బెంటో బాక్స్లో వేసేసుకోవడమే అనమాట. బెంటో కేక్స్ ఏంటంటే ఇద్దరికి సరిపోతాయి కదండి, చాలా బుజ్జిగా ఉంటాయి అనమాట చూస్తుంటేనే. ప్రిపేర్ చేసినప్పుడు కూడా కొంచెం చాలా సింపుల్గానే అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ప్రతి కేక్ వీడియోకి కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతారండి, ఏంటి అంటే కేక్ ప్రైస్ ఎంతకి, ఈ కేక్ ఎంత ప్రైస్ అని చెప్పి అడుగుతారు. ఏంటి అంటే నేను ఒక కేక్ అనేది ప్రిపేర్ చేసినప్పుడు ఒక ఫ్లేవర్తో ప్రిపేర్ చేస్తాను కదా, సో నేను ఎంతకైతే సేల్ చేస్తున్నానో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కస్టమైజ్డ్ కేక్ వెనిలా కేక్ ప్రిపేర్ చేశాను అనుకోండి, చాక్లెట్ ఫ్లేవర్ కూడా సేమ్ ప్రైస్కి కావాలని చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేస్తున్నారనమాట. సో అందుకని చెప్పే నేను ఇక్కడ ప్రైస్ అనేవి మెన్షన్ చేయట్లేదు, ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుందండి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు వీడియోస్లోని. కాకపోతే నేను ఒక వీడియో అయితే క్లియర్గా చేస్తాను, ఏ కేక్ ఎంత ప్రైస్ ఛార్జ్ చేయొచ్చు, మనము ఎక్స్ట్రా కస్టమైజ్డ్ కేక్స్కి ఎంత ప్రైస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు అని చెప్పి ఖచ్చితంగా ఒక వీడియో పెడతానండి. సో ఒక కస్టమర్ అయితే మీకు గౌరవం లేదు మన సబ్స్క్రైబర్స్ మీద అని చెప్పి అయితే ఒక మెసేజ్ పెట్టారండి. ఏంటి అంటే చాలా వీడియోస్లోని చాలామంది అడుగుతున్నారు కేక్ ప్రైస్ ఏంటి అనేది, మీరు మాత్రం అసలు రిప్లై ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. నేనైతే రిప్లై ఇస్తానండి, కాకపోతే యూట్యూబ్లో అయితే రిప్లై ఇవ్వను, ఎందుకంటే ఒక్కొక్క కేక్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుందని చెప్పాను కదా, అది కూడా ఫ్లేవర్ని బట్టి కేక్ ప్రైస్ పెరుగుతుంది, కొన్ని కేక్స్ తగ్గుతుంది అండి. సో అంటే ఒక మెసేజ్ పెట్టారు, అలా ఏం లేదండి, మనకి మీ మీద నాకు గౌరవం లేకపోవడం ఎందుకండి, మీ వల్లే మన ఛానల్ ఇంత ముందుకైతే వెళ్తుంది, ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు చాలానే ఉండాలి. సో అదనమాట, కేక్ ప్రైస్ అయితే మాత్రం నేను వీడియోలో మెన్షన్ చేయడండి. మీకు సపరేట్గా కేక్ ప్రైస్ కావాలి అంటే విత్ ఫ్లేవర్ విత్ వెయిట్ తోటి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే అది మీరు ఎంత ప్రైస్కి సేల్ చేయొచ్చు, ఎంతకి నేను సేల్ చేస్తున్నానని కూడా చెప్తాను. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఇది ఎంత ప్రైస్కి సేల్ చేయాలని కూడా నాకు సజెషన్స్ అడుగుతున్నారు. నేను డీటెయిల్గా చెప్తున్నానండి, చాలా వరకు చాలామందికి చెప్పాను, మీరు ఎవరైతే వింటున్నారో, నేను ఎవరికైనా చెప్పిన వాళ్ళకి మీరు వీడియో చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి చెప్పానా లేదా అని చెప్పి. సో ఇదన్నమాట కేక్ డెకరేషన్ చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా కేక్ పాప్స్ డెకరేషన్కి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ పైనాపిల్ కేక్ పాప్స్ ఉన్నాయి కదా, సో వాటిని అయితే మనం వైట్ చాక్లెట్ కాంపౌండ్లో డిప్ చేసుకోవాలి.
ఇంకెక్కడ చాక్లెట్ కేక్ పాప్స్ వచ్చేసి మనం చాక్లెట్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని అయితే డిప్ చేసుకోరన్నమాట. ఇంకెక్కడ నాతో పాటు మా హస్బెండ్ కూడా డిప్ చేస్తున్నారనమాట, ఎందుకంటే 40 కేక్ పాప్స్ కదా. నేను ఇక్కడ 5:00కి రమ్మని చెప్పానమాట కస్టమరు. కస్టమర్ అయితే మన దగ్గరికి 4:30కి వచ్చేసారు. సో అందుకని చెప్పి ఇంకా త్వరగా చేద్దాం, వచ్చి హెల్ప్ చేయని చెప్పని చెప్పాను. ఇంకా నేను ఇక్కడ పైనాపిల్ కేక్ పాప్స్ రెడీ చేస్తుంటే మా హస్బెండ్ ఇక్కడ చాక్లెట్ కేక్ పాప్స్ రెడీ చేస్తున్నారనమాట. మా మోక్ష అయితే ఇంక హెల్ప్ చేయలేదు, ఎందుకంటే ఇవి ఈ అంటే ఇలాంటి ప్రాసెస్ చేసేటప్పుడు మా మోక్షకైతే మోక్షకు రమ్మని చెప్పనండి, ఓన్లీ బాక్సెస్ ప్యాక్ చేయడానికి మాత్రమే చెప్తానన్నమాట. కస్టమర్కి బయట వెయిట్ చేయించానని చెప్పాను కదా. ఏంటి అంటే కేక్ పాప్స్ అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట కస్టమర్ వచ్చే టైంకి, కాకపోతే ఈచ్ కేక్ పాప్కి కూడా సపరేట్గా ప్యాక్ చేయమని చెప్పారు కస్టమర్. సో ప్యాక్ చేయడానికి నేను మనం బుక్స్కి కవర్స్ వేస్తాం కదా, ట్రాన్స్పరెంట్ కవర్స్, సో అవి యూస్ చేసి నేను ప్యాక్ చేస్తానండి. ఏమైందంటే నేను ఫస్ట్లోనే అంటే ఇంతకుముందు మొన్నే రీసెంట్గా తీసుకున్నాను ఒక రోల్, కాకపోతే ఆ రోల్ అనేది సడన్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో సడన్గా కంప్లీట్ అయిపోతే ఏమైంది, నేను అనుకున్నాను ఇప్పుడు రోల్ చూస్తున్నారు కదా చాలా వరకు ఉన్నట్టే కనిపించింది, కాకపోతే కట్ చేస్తుంటే ఒక 20 కేక్ పాప్స్కి కవర్ అయ్యడం కంప్లీట్ అయ్యింది, ఇంకో 20 కేక్ పాప్స్కి మిగిలింది అనమాట. సో అప్పుడు కస్టమర్కి వెయిట్ చేయమని అయితే చెప్పాను. సార్ ఒక 10-15 మినిట్స్ టైం అయితే పడుతుంది, కొంచెం టైం వెయిట్ చేయండి అని అయితే చెప్పానమాట. సో అలానే వెయిట్ చేశారు. ఇక్కడ గోల్డెన్ కలర్ ఒక స్టిక్లా ఉంది కదా, సో అవైతే మనం చాక్లెట్స్ హోమ్మేడ్ చాక్లెట్స్ ప్రిపేర్ చేయడానికి ప్యాక్ చేస్తామండి. సో వాటిని కూడా నేను ఇంతకు ముందు ఒకసారి తీసుకున్నాను కేక్ పాప్స్ కోసమే. సో అదనమాట ఇక్కడ 20 కేక్ పాప్స్ అయితే రెడీ అయ్యాయి, ఇంకో 20 అయితే ఉన్నాయన్నమాట. సో మా హస్బెండ్కి పంపించాను ఇలాగ బుక్స్ కవర్ రోల్ అయితే తీసుకొని రమ్మని చెప్పి పంపించాను. ఈలోపు నేను మిగతా కేక్ పాప్స్ని అయితే రెడీ చేసుకున్నానమాట. ఇంకా రెడీ చేసుకొని ఖాళీగా ఉన్నానమాట కవర్ వచ్చిన తర్వాత వేద్దామని చెప్పి. ఈచ్ కేక్ పాప్ని ఎలా ప్యాక్ చేయాలో చూపిస్తాను చూడండి. నేనైతే ఇక్కడ ఒక 5x5 ఇంచెస్ ఉండే షీట్ అయితే తీసుకున్నాను ట్రాన్స్పరెంట్ది. దాన్ని మనం మిడిల్లో కేక్ పాప్ పెట్టుకొని చుట్టూ కూడాను కిందకు పెట్టుకోవాలన్నమాట, ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఆ కిందకు పెట్టేసుకున్న కవర్ని మనము ఈ హోమ్మేడ్ చాక్లెట్స్ని ప్యాక్ చేసే ఒక గోల్డెన్ కలర్ షీట్లా ఉంది కదా, ఒక తాడులాగా, సో దాన్ని కనుక మనము మిడిల్లో ప్లేస్ చేసుకొని కొంచెం రోల్ చేసుకున్నట్టయితే అది చక్కగా మనకు టైట్గా అయిపోతుంది అనమాట. సో ఇలా మనం అయితే ప్యాక్ చేసుకోవాలి కేక్ పాప్స్ని. ఇలా ప్యాక్ చేసుకుంటే బాగుంటుందండి, కాకపోతే నేను నార్మల్గానే ప్యాక్ చేసి అయితే ఇచ్చేస్తాను కస్టమర్స్కి. ఇలా ప్యాక్ చేయడానికి మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చండి, ఈచ్ కేక్ పాప్కి నేను 2 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాను ఇలా ప్యాక్ చేయడానికి. ఒకవేళ కస్టమర్ బల్క్లో తీసుకున్నారనుకోండి ఒక 100 కేక్ పాప్స్ అలాగా, కొన్నిసార్లు ఈచ్ కేక్ పాప్కి 1 రూపీ కూడా ప్యాక్ చేయడానికి ఎక్స్ట్రా తీసుకోవచ్చు. కస్టమర్ అయితే బయట వెయిటింగ్ అనమాట. సో ప్యాకింగ్ మెటీరియల్ సడన్గా అయిపోయిందండి, సో ఇప్పుడు మా హస్బెండ్ పంపించాను. ప్యాకింగ్ మెటీరియల్ అంటే ఇవి మనం బుక్స్కి కవర్ చేస్తాం కదా, సో అదైతే తెమ్మని పంపించానమాట. సో చూసుకోలేదండి నేను, సో అది బాగానే ఉంది కాకపోతే రోల్ నాకు కనిపించలేదన్నమాట. సో నేనైతే ఈ రోల్తోనే వేస్తాను, ప్యాకింగ్ అంతా కూడా ఈ రోల్తోనే చేస్తాను. సో కాకపోతే సడన్గా అయిపోయింది కదా, సో కస్టమర్కి చెప్పానమాట ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది అని చెప్పాను. సో చూడాలి, సో కస్టమర్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట. సో మ్యాక్సిమం కస్టమర్కి వెయిట్ చేయించనండి. కేక్ పాప్స్ అయితే కంప్లీట్ అయిపోయి సర్లే 5:00 వస్తారు కదా అని చెప్పి అయితే నేను ఇంకా అలాగా కూర్చున్నానమాట. సో ప్యాకింగ్ ఒకటే కదా, ఇప్పటికైతే కొన్ని ప్యాకింగ్ అయ్యాయండి. సో ఇప్పటికైతే ఈ ప్యాకింగ్ అయితే అయ్యాయి, ఇవి ప్యాక్ చేశాను కదా, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఇవ్వండి, ఇంకా ఇవైతే ఉన్నాయన్నమాట ఈ ప్యాకింగ్ ఉన్నాయి. మొత్తానికి కొత్త రోల్ తెచ్చిన తర్వాత అన్ని కేక్ పాప్స్ కూడా ప్యాక్ చేసేసాను. మీ దగ్గర కేక్ పాప్స్కి సపరేట్గా స్టాండ్ ఉన్నట్టయితే స్టాండ్ కూడా ఇవ్వచ్చండి, కాకపోతే కొంతమంది కస్టమర్స్ అవి రిటర్న్ ఇవ్వరన్నమాట. సో దానికి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ ఇవ్వడం ఎందుకని చెప్పి కొంతమంది కస్టమర్స్ వద్దని చెప్పేస్తారు. నా దగ్గర స్టాండ్ ఎలాగో లేదు, జస్ట్ నార్మల్గా ఇది ఏదో బర్త్డే కార్ ఆఫీస్లో ఇవ్వడానికి అనుకుంటే ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు మనకి. సో ఈ కేక్ పాప్స్ అన్నిటినీ కూడాను నేను 1/2 కేజీ బాక్స్లోనే ప్యాక్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే 5 పీసెస్ ఈచ్గా ప్యాక్ చేసుకోవచ్చు, కాకపోతే అన్ని కేక్ పాప్స్ కూడా ఒకే కస్టమర్కి కాబట్టి నేనైతే ఇలా ప్యాక్ చేసుకున్నానండి. మొత్తం అన్ని 1/2 కేజీ బాక్స్లోకి వేసేసి ఇంకా కవర్లో పెట్టేసి ఇచ్చేసానమాట. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి ఇంటి కోసం మంచాలు ఆర్డర్ ఇచ్చానని చెప్పి, సో అదే రోజు కేక్ డెలివరీ అయిపోయిన తర్వాత మంచాలు అయితే వచ్చాయన్నమాట. సో వాళ్ళే తెచ్చి మనకి ఇంట్లో కూడా బిగించేస్తారండి. మా సెకండ్ ఫ్లోర్ ఎక్కించడం అయితే చాలా కష్టమైపోయింది, ఒక వీడియోలో షేర్ చేస్తాను మంచం క్వాలిటీ అంతా కూడాను. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది, చాలా బరువుగా ఉన్నాయి. దివాన్ కట్ ఇంకా 6x6 బెడ్ అయితే ఆర్డర్ ఇచ్చానమాట. ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో కలుద్దాం, అంతవరకు బాయ్.